ఓకే కళ్యాణి గారు ఇండస్ట్రీలో మీకు బాగా పరిచయం ఇంకెక్కువ పరిచయస్తులు కావచ్చు మీకు ఆఫ్ ద స్క్రీన్ ఎక్కువ క్లోజ్గా ఉండే హీరోస్ ఎవరు బాగా అంటారా ప్రతి హీరో గారు అందరూ బాగానే మాట్లాడతారు మా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో నాకు ఇష్టమే నేను ఎక్కువగా అంటే సుమన్ గారు బాగా ఇష్టం నాకు హీరో సుమన్ గారు చాలా మంచి పర్సన్ నైస్ పర్సన్ మన ఎప్పుడు ఎవరితో ఎలా చాలా ఎలా ఉన్నారమ్మా ఏం చేస్తున్నారు అని అందరిని పలకరిస్తూ కలిసిపోతారు అందరితో అలానే హీరో శ్రీకాంత్ గారు అయితే ఆయన ఒక ఫ్యాన్ ఇచ్చారు నాకు గిఫ్ట్ గా అది చాలా బాగుంటుంది అది షూటింగ్స్ పర్పస్ చాలా బాగుంటుంది షూటింగ్ లోనే ఇచ్చారు అది చాలా నాకు బాగా నచ్చింది ఆ ఫ్యాన్ ఇప్పటికీ నేను దాచుకున్నది బాగుంటుంది షూటింగ్స్ తీసుకెళ్తుంటాను మాక్సిమం ఇంట్లోనే పెడతా ఎందుకంటే ఎక్కువ అది గిఫ్ట్ కదా అని అట్లా అది 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 పాడైపోయినా అట్లనే పెడతాను అది ఆయన గుర్తుగా అది ఇంకా రాజశేఖర్ గారు బాగా మాట్లాడతారు హీరో రాజశేఖర్ గారు ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈవెన్ తారక్ ఎక్కడ కనిపించిన మామూలుగా కనిపిస్తే మా బాగున్నారా అని పిలుస్తారు నన్ను అమ్మ బాగున్నారా అని సంబోధన నాకు ఎంత నచ్చుతుంది ఆయన అంత చక్కగా మాట్లాడతారు రవితేజ గారు అయితే ఏం హాయ్ అని ఎలా అంటారు ఎంఎల్ అని సెట్స్ లో కానీ చాలా బాగుంటలేదు ఎనర్జీ చాలా హై గా ఉంటుంది అంట కదా హై నాలాగా నాలాగా ఆయన మిరపకాయ నేను మిరపకాయ రెండు ఇద్దరు సినిమాలు చేస్తాం ఆయన చాలా హైపర్ గా ఉంటారు ఆయన కూడా నా లాగా చాలా మూడు సినిమాలు కదండి మీరు రవితేజ గారితో మూడు సినిమాలు హిట్ ఏ అసలు రాజ నాగరేట్ కృష్ణ నాకు హిట్ పడిన ప్రతి సినిమా రవితేజ గారి సినిమా కాబట్టి నాకు ఆయన లక్కీ హీరో చాలా చాలా బాగా మాట్లాడతారు మంచి పర్సన్ ఇంకా అందరూ మంచి ఎవరు మంచి వాళ్ళు కాదని ఎవరి గురించి చెప్తారు మీరు అందరూ హీరోస్ నిజంగా ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీను వాళ్ళు ఒకలాగే ఉంటారండి ఆఫ్ స్క్రీన్లో ఇంకా బాగా వాళ్ళ గురించి మనకు తెలుస్తాయి సో ఈ మూడు సినిమాలు రవితేజ గారితో చేశారు కదా మేబీ అందరు హీరోల కంటే కొంచెం ఎక్కువ అసోసియేషన్ ఏదన్నా ఉందా రవితేజ గారితో మీకు అలా ఏం లేదు నా దగ్గర నా మెంటాలిటీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి బాగా తెలుసు కదా అని క్లోజ్కి వెళ్ళి పూసుకొని రాసుకొని ఉండను నాకు అలవాటు అది నేను షార్ట్లో మాట్లాడితే డైలాగ్ అప్పుడు చెప్తాను వీళ్ళుంటే ఒక సెల్ఫీ దిగుతాను కొంచెంసేపు సార్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారమ్మా అంతవరకే అంతకుమించి నేను క్లోజ్ అవ్వాలని ట్రై చేయను వెళ్ళను వాళ్ళతో మాట్లాడను ఎక్కువగా ఇంటి మసీది పెంచుకొని వాళ్ళతో బాగా ఇన్వాల్వ్ అయిపోవాలి అన్ని విషయాల్లో అని నేను ఎప్పుడు అనుకోను నేను ఎవరికి ఎవరి దగ్గర అంత ఎక్కువగా పూసుకొని రాసుకొని ఓపెన్గా అంటే నా అలవాటు అది మనం ఎంతలో ఉండాలి అంతలో ఉండాలని ఫీల్ నాకు అంతేగాని నేను ఎవరితో నేను అందుకే నాకు ఎక్కువ ఇండస్ట్రియల్ ఫ్రెండ్స్ ఉండరు మీరు అబ్జర్వ్ చేస్తే నాతో పాటుగా ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు అంటే నేను ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ అంటే నేను మొహం మీద చెప్తాను మొహం మీద మాట్లాడతాను ఎవరితోనన్నా ఏదైనా ఉంటే కొట్టినట్టు కుండలు కొట్టినట్టు చెప్పడం అలవాటు ప్లస్ ఇది నువ్వు అని చెప్తాను వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి అనుకోండి ఎంతమందిలో నన్ను ఏమైనా అంటే నేను ఫెయిర్గానే అడిగేస్తాను ఇవన్నీ ఉంటాయి నాకు కొంచెం ఏమంటారు దాన్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతాను నేను దేనికన్నా